ఇడ్లీ, కాకరకాయ, ఉల్లిపాయ గ్రేవీగా ఇలా మసాలా కర్రీ అండి. ఒకసారి చేసి చూడండి, చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో రైస్లో, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. హాఫ్ కేజీ కాకరకాయలండి, ఇలా పడవ ముక్కలు చెక్క తీసేసి పడవ ముక్కలు కోసుకోవాలండి. కొంతమందికి గింజలు నచ్చకపోతే అవి కూడా తీసేసుకోవచ్చండి. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నప్పుడు 200 గ్రాములు ఉల్లిపాయలు తీసుకోవాలండి. అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్ట్ కళాయి పెట్టేసి 200 గ్రాములు ఆయిల్ పోసానండి ఇందులో. ఈ డీప్ ఫ్రై చేయాలండి, అంటే కొంచెం ఆయిల్ కదా, 2 సార్లు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్ మిగిలింది అనుకోండి వేస్ట్ అయిపోద్ది కదా. మళ్ళీ కాకరకాయకే పని చేస్తుంది ఆయిల్. ఇట్లా డీప్ ఫ్రై చేయాలండి, దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా అయిందో, ఇట్లా సరిపోద్దండి. ఇంకా తీసేసుకోవచ్చండి వీటిని. ఒకసారి చేయండి మీరు కూడా, తెలుస్తుంది ఎట్లుంటుందో, చాలా బాగుంటుందండి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళా బాండిలు పెట్టేసి దాంట్లో కొంచెం అదే ఆయిల్ వేయాలండి. మళ్ళీ అదే కొంచెం మనకు సరిపోని చూసి వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు పిందులు వేసేసి 4 పచ్చిమిర్చి కోసేయాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి కూడా కొంచెం మగ్గాలండి. ఇలా కలిపేసుకుంటే మగ్గుతూ ఉంటాయి. ఒక 2 మినిట్స్ పడుతుందండి ఉల్లిపాయలు మగ్గేసరికి. చూసారా కొంచెం మగ్గినాయి కదా, అప్పుడు మళ్ళీ కరివేపాకు వేసేసుకొని అవి కూడా ఇట్లా కలిపేసుకోవాలండి. దోరగా వేగాలండి, అంటే గ్రేవీ రావాలి కదా, కర్రీ బాగుంటుంది ఇట్లయితే. ఇప్పుడు 1 స్పూను అల్లం వేద్దామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది 1/2 స్పూన్ వేస్తున్నానండి. అది కూడా కలిపేద్దామండి. పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి అల్లం పేస్ట్ కూడా. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేద్దామండి. చేదు అస్సలు ఉండదండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసామో పైన చెక్కు తీసేసాం కాబట్టి చేదు అస్సలు ఉండదు కాకరకాయకి. చాలా బాగుంటుందండి మసాలా కర్రీ. కొంచెం మగ్గనిచ్చేసి ఇప్పుడు వేద్దామండి. డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసి కలిపేద్దామండి. ఒక 2 మినిట్స్ మగ్గాలండి. ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు కలిపి 1-2 మినిట్స్ మగ్గితే బాగుంటాయి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేద్దామండి. సరిపడకపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని కలిపేసినప్పుడు, సాల్ట్ వేసినప్పుడు కొంచెం చేదు కవర్ అవుతుందండి. చేదు అస్సలు ఉండదు, కొంచెం కూడా ఉండదండి ఇట్లయితే. ఒక 2 మినిట్స్ మగ్గాలండి ఇట్లా. చూసారా ఎలా అయిందో,
ఇట్లా తిప్పేస్తా, తిప్పేసి కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఈ చింతపండు అండి, చింతపండు రసం అండి. అది ఎంత, ఒక 50 గ్రాముల చింతపండు అండి. కడిగి ఫస్ట్ కడిగేసి అలా రసం తీసేసి, మనకి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇట్లా లైట్గా వేస్తేనే బాగుంటుంది. రసం వేసిన తర్వాత 2 స్పూన్లు కారం వేద్దామండి. కారం వేసానండి, చూడండి ఎట్లా ఉందో. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకాలండి. ఇప్పుడు మనం రసం వేసాం కదా, రసము కారం వేసాం కదా, పచ్చి వాసన పోయిందాక మూత పెట్టేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మసాలా పొడి వేద్దామండి. మసాలా అంటే మామూలు చికెన్ మసాలా కాదండి, ధనియాలు, గసాలు, 1 చెక్క, 1 లవంగ, 1 యాలక్కాయ, 1 ఎల్లిపాయ వేసి పట్టానండి. ఆ మసాలా పొడి 2 స్పూన్లు వేసేసి కలిపేయాలండి. 2 స్పూన్లు 2-3 స్పూన్లు అయినా, కొబ్బరిపొడి 3 స్పూన్లు అయినా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఇది ఈ కూరకి కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. గ్రేవీ వచ్చిద్ది, టేస్ట్ వచ్చిద్ది, చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి.